నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. రంజాన్ సందర్భంగా సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. కువైట్ లో సామాన్లు తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి వద్ద తూకం వేసి అలానే ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కైతే స్వాగతం అన్న. జహ్రా, మైదాన్ హవల్లి, సువైక్ పారిశ్రామిక ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న 7 వ్యక్తులను పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు అరెస్టు చేశారు. ఫాహిల్, సాల్వా మరియు మిశ్రఫ్ లోని రహదారులపై ఉన్న గుంతల గురించి కువైటి పౌరులు ప్రజాపనుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కువైట్ లో గత వారం రోజులుగా ట్రాఫిక్ డిపార్ట్మెంటు 29,730 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. సబా ఆల్ అహ్మద్ నివాస ప్రాంతాలలో ఉన్న వీధుల్లో 50% మ్యాన్ హోల్లను దొంగిలించబడ్డాయని చెప్పి కార్లు వాటిపై నుంచి వెళ్లకుండా చెక్కలు మరియు చెట్లను సంకేతాలుగా ఉపయోగిస్తూ ఉన్నట్లు ఒక కువైతి పౌరుడు తెలిపాడు. కువైట్ లో వేసవి కాలంలో వేసవి సీజన్ కోసం విమాన టికెట్ల బుకింగ్లు 23 నుంచి 31% పెరిగాయని చెప్పి కువైట్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఆల్ కురైన్ ప్రాంతంలో హ్యాషిష్ ను స్వాధీనం చేసుకుని అసాధారణ స్థితిలో ఉన్న 3 వ్యక్తులను అహ్మదీ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పవిత్ర రంజాను మాసంలో కువైట్ యాత్రికులలో ఎటువంటి ప్రమాదాలు లేదా గాయాలు నమోదు కాలేదని చెప్పి జద్దాలో ఉన్న కువైట్ కన్సులేటు ప్రకటించింది. ఆల్ దాహేర్ ప్రాంతంలో 1 వ్యక్తి కారు తగలబెడుతూ ఉన్నట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. అలాగే గతంలోనూ ఆ 1 వ్యక్తి ఒక కారును ధ్వంసం చేశాడని చెప్పి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో 1 దినారు 267.37 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.